పిఠాపురం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు వైసీపీ నేతలు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే దొరబాబును విమర్శించే అర్హత వర్మకు లేదని ఎద్దేవా చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం స్థానిక రాజావారి కోట దగ్గర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలు ఈ సవాల్ను విసిరారు. గత 5 ఏళ్ల పాలనలో వర్మ పిఠాపురం నియోజకవర్గాన్ని దోచుకుతిన్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ఏలేరు ఆధునీకరణ చేయకుండా చేశామని చెప్పి ప్రజలను మభ్యపెట్టారని గండేపల్లి బాబీ విమర్శించారు. మీ పాలనలో నువ్వు చేసిన అన్యాయాలను అక్రమాలను ప్రజలు గుర్తించి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఈ సమావేశంలో తలిశెట్టి వెంకటేశ్వరరావు, బొజ్జ మాణిక్యాలరావు, వేణు నారాయణరావు, బోను దేవ తదితర నాయకులు పాల్గొన్నారు. అందులో నిజానికి పనిచేసింది 8 నెలల కాలం, 7 నెలలుగా కరోనాతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలతో ఉంది. ఎక్కడా ఏమీ ఏ పనులు ఏమి అవ్వట్లేదు. 7 నెలలుగా ఈ కరోనా చుట్టూనే ప్రభుత్వం అంతా తిరుగుతూ ఉంది, అన్నీ తెలుసు. ఈ 7 నెలల కాలంలో ఏం చేశారని మీరు విమర్శిస్తూ ఉన్నారు. 8 నెలల కాలంలో మీరు 5 ఏళ్ల కాలంలో ఏమీ సాధించలేకపోయారే. 5 ఏళ్ల కాలంలో ఈ నియోజకవర్గానికి మీరు ఏనాటి నుంచో ఉన్నా ఏలేరు వరద ముంపుని అరికట్టలేకపోయారే. ఎన్నో సన్మానాలు చేయించేసుకున్నారు మీరు. నేను తెచ్చేసాను ఏలేరు ఆధునీకరణని, కానీ ఏది మీరు నిజంగా ఆధునీకరణ చేసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. ఇటీవల ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపోజల్ సెకండ్ ఫేజ్ను మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు. మళ్ళీ 120 కోట్లు రాబోతా ఉంది. మా హయాంలోనే ఏలేరు ఆధునీకరణ ఖచ్చితంగా జరుగుతుంది. అది ఒక్క పెళ్ళి దొరబాబు గారు వల్లే సాధ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని శాంక్షిస్తున్నారు త్వరలో. ఇటీవల కాలం పోయిన నెలలో కలిసినప్పుడు ఆయన ముందు ఈ సమస్యను తేవడం, దీన్ని మళ్ళీ పరిష్కారం దిశగా ఆయన తీసుకెళ్ళడం, పెళ్ళి దొరబాబు గారు ఆయన స్వయం కృషి వల్లే ఇది చేస్తూ ఉన్నారు. అయ్యా వరమ గారు తమరిని ఒకసారి చూశారు ప్రజలు, సంవత్సరం కిందట అయింది. ఎవరు సమర్థులు వాళ్ళు తెలుసు. మీ సమర్థత ఎక్కువైపోయింది. మీ సమర్థతలు భరించలేక ప్రజలు పెండు దొరబాబు గారిని ఎన్నుకున్నారు. అయ్యా మీ సమర్థత ఏటో, పెండు దొరబాబు గారు అసమర్థత ఏటో, మేము కూడా ఒప్పుకుంటున్నాం. కొన్ని విషయాల్లో మా దొరబాబు గారు అసమర్థులే. ఆయన అజాత శత్రువు, ఎవరికీ శత్రుత్వం లేడు. దానికి అసమర్థుడనే ఒక ముద్ర వేసి మీరు మా మీద చేస్తున్నారు. 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా దొంతమూరులో ఏ ఒక్కరోజు నాగాలేకుండా పేకాటించగలిగిన సమర్థులు మీరు. ఆ విషయంలో మా దొరబాబు గారు అసమర్థులు. మేము ఏమి అటువంటి అసమర్థత అయితే మా దొరబాబు గారికి లేదండి. అయ్యా సీఎంసీ ఆస్తుల్ని కబ్జా చేయడానికి రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని దింపి బెదిరించి చివరికి హైకోర్టు రక్షణ వల్ల ఆ భూములు ఆగి అటువంటి దురాక్రమణలకు పాల్పడే సమర్థులు అయితే మా దొరబాబు గారికి లేదండి. ఆ విషయంలో ఆయన అసమర్థులే, మేము ఒప్పుకుంటా ఉన్నాం. ఏంటి జగ్గే చెరువులో ఇల్లు ఇచ్చేసి, పట్టాలు ఇచ్చేసి, ఇల్లు కట్టుకున్నవాళ్ళు, కొనుక్కున్నవాళ్ళు వాళ్ళయన్ని పునాదులతో సహా పెకలించి వేసి అవి మీ కార్యకర్తలకు కట్టబెట్టడానికి, అమ్ముకోవడానికి సిద్ధపడిన మీరు సమర్థులే. ఆ విషయంలో మా దొరబాబు గారు అసమర్థులండి. అటువంటి పనులు మా దొరబాబు గారు చేయలేరు. మీ కార్యకర్తలకి పెన్షన్లో బతికుండగానే భర్తలు చనిపోయారని చెప్పి భార్యలకు పెన్షన్లు ఇప్పించిన ఘనత ఏదన్నా ఉంటే ఈ రాష్ట్రంలోనే, ఆ రోజు రాష్ట్రంలోనే చరిత్ర ఎక్కింది. 330 మంది పెన్షన్లో మేము పట్టుకున్నాం. అది మా నాయకులు పట్టుకున్నారు, మిమ్మల్ని ఇదిలో పెట్టారు, అప్పుడు ఆగినాయి ఆ పెన్షన్లో. అటువంటి ఘనత అయితే మా దొరబాబు గారు మా ఆ విషయంలో అయితే అసమర్థులేనండి. అటువంటి తప్పుడు పనులు మా దొరబాబు గారు చేయలేరు. అయ్యా తర్వాత గెస్ట్ హౌస్, పిఠాపురం పట్టణ నడిగొడ్డున ఉన్న గెస్ట్ హౌస్ ఏనాటి నుంచో అనాదిగా ఆ దొరలో దానంగా ఇస్తే పిఠాపురం మున్సిపాలిటీకి, దాన్ని గెస్ట్ హౌస్గా చేస్తే, దాన్ని ఆధునీకరించి దొరబాబు గారి హయాంలో దాన్ని ఆధునీకరిస్తే, చిన్న చితగా సామాన్య కుటుంబాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు చేసుకునే గెస్ట్ హౌస్ని పార్టీ ఆఫీస్ పేరుతో మీరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే, అటువంటి విషయాలు ఆ కబ్జాల్లో అయితే మా దొరబాబు గారు అసమర్థులండి. మీరే సమర్థులు, మేమందరం ఒప్పుకుంటున్నాం మీ సమర్థత. ఈ విషయంలో మరొకసారి మా జోలికి కానీ, మా జగన్మోహన్ రెడ్డి జోలికి కానీ, మా దొరబాబు గారి జోలికి కానీ మీరు వస్తే ఈసారి మాటలతో ఊరుకోమని చెప్పి మిమ్మల్ని చివరిసారిగా. ఇంకా మిగిలిపోయిన పనులు చాలా ఉన్నప్పటికీ నీ ఓట్ల కోసం, నీ సీటు కోసం 2019లో లోకేష్ని తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగం లేని దాన్ని ప్రారంభం చేసిన సమర్థుడైన నాయకుడు నువ్వైవో, తీసుకొచ్చిన దొరబాబు అసమర్థుడా? ఏం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా? ఓటమి గెలుపు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సమానమే. ఓడిపోయిన తర్వాత పిచ్చి పిచ్చి మాటలతో నువ్వు ప్రవర్తిస్తున్నారు వరమగారు, జాగ్రత్తగా ఉండండి. మొన్నటి వరకు ప్రజలు నిన్ను మొన్న 2019లో ఓట్లతోనే సమాధానం చెప్పారు. దొరబాబు గారి మీద నీ ఇష్టం వచ్చిన ప్రలాపన పేలితే ప్రజలు చేతులతో సమాధానం చెప్పారు. రోజు నీకు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం వరమగారు. అలాగే
2005వ సంవత్సరంలో ఇదే నీ దృష్టిలో చేతగాని ఎమ్మెల్యే అయిన పెండం దొరబాబు గారు జగ్గయ్య చెరువు అగ్రహారం మెట్ట మీద సుమారు 2700 మందికి నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన పెండం దొరబాబు గారు అసమర్థుడా సమర్థుడా? ఇచ్చిన ఇళ్ల స్థలాలని నీవు వరం గారు పాడియడి జరిగింది. ఆ రోజు కూడా నేను ఫోన్లో చెప్పి ఏమండి అయ్యి దేవస్థానం నిధులు కాదు డోనర్స్ ఇచ్చారు అది ఎందువల్ల అంటే సంవత్సరం అయింది కట్టి దాని జోలికి వెళ్ళకండి అని చెప్తే నీ యొక్క అహంకారంతో వాటిని పడగొట్టేవే. ఎవడు అసమర్థుడు ఎవడు సమర్థుడు? దానికి నిదర్శనం శ్రీ కుక్టేశ్వర స్వామి దేవస్థానం. ఈ రోజుకి కూడా 2 సంవత్సరాల్లో నీ వల్ల అభివృద్ధి చెందకుండా ఏ విధమైన డెవలప్మెంట్ లేని తప్ప ఒక్క విషయం నేను వర్మగారిని అడుగుతాను. మీరు పిఠాపురాన్ని ఏదైనా సరే నేను ఈ బిల్డింగ్ కట్టాను అని ఒక్కటి చూపించమనండి. సినిమా సెంటర్లో ఫ్లైఓవర్ తప్పించేసి ఎక్కడైనా సరే అదే దొరబాబు గారు కట్టినటువంటి ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. మనకి మున్సిపల్ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు, మున్సిపల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు, R&B గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు. మళ్ళా ప్రతి వీధిలో అన్ని వార్డుల్లోని కూడా ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ కట్టించారు. ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క కమ్యూనిటీ హాల్. అప్పుడు మేము కౌన్సిలర్గా ఉన్నాం. ఆయన చేసిన అభివృద్ధి అంతా కూడా బీజేపీలో నెగ్గి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి రాజశేఖర రెడ్డి గారిని తీసుకుని గ్రాంట్లు తీసుకొచ్చి పిఠాపురాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి పెండిన దొరబాబు గారిని మీరు తప్పుడుగా మాట్లాడవంటది మీ స్థాయికి తగ్గది కాదే. ఎంచదంటే ఎవరినైనా సరే ఏ వ్యక్తినైనా సరే మీరు గౌరవంగా మాట్లాడితేనే ఇతరులు కూడా గౌరవంగా మాట్లాడతారనేసి మనం చేసుకుంటున్నాం.